నానా భావాన్ పృథక్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులున్నట్లు మానవుడు గాంచునో అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని నీ వెలుగుము. యత్తు కృష్ణవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. ఏ జ్ఞానము ద్వారా మానవుడు అల్పమైనట్టి ఒక కార్యమునందు కారణము మరియు సత్యావగాహనము లేకుండా అది ఏ సర్వస్వమనుడి భావనలో ఆసక్తుడగునో అట్టి జ్ఞానము తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును. నియతం సంగరహితం అరాగ ద్వేష తత్కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. క్రమబద్ధమైనదిను ఆసక్తి లేకుండగను రాగద్వేషరహితముగను ఫలాపేక్షరహితముగను చేయబడినదియో అయిన కర్మము సత్వగుణమునకు సంబంధించినదని చెప్పబడును. యత్తు కామేప్సున కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. కానీ కోరికలను పూరించుకొనవలనని భావించువానిచే అహంకార భావనతోడను అధిక ప్రయాసతోడను చేయబడినదియో అయిన కర్మము రజోగుణమునకు సంబంధించినదని చెప్పబడును. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. శాస్త్ర నిర్దేశములను నిరసించి భవిష్యత్ బంధమును గాని పరహింసను గాని పరదుఃఖమును గాని లెక్క చేయక భ్రాంతి యందు వణర్చబడు కర్మము తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును. ముక్త సంగోనహం వాది తృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్వికముచ్యతే. భౌతిక ప్రకృతి గుణములతో సంబంధము లేకుండా అహంకారము లేకుండా జయాపజయములను మార్పు లేనివాడై దృఢ నిశ్చయముతోడను ఉత్సాహముతోడను స్వధర్మమును నిర్వర్తించు కర్త సాత్వికుడని చెప్పబడును. రాగీ కర్మ ఫల ప్రేప్సుహు లుబ్ధో హింసాత్మకోషుచిహి హర్ష శోకాన్విత కర్త రాజసః పరికీర్తితః. కర్మఫలములను అనుభవింపగోరుచు కర్మ మరియు కర్మఫలములైన ఆసక్తుడై ఉండువాడును లోభియును అసూయాపరుడును శుచిరహితుడును సుఖదుఃఖములచే చలించువాడును అగు కర్త రజోగుణమును కూడినట్టిదని చెప్పబడును. శాస్త్ర నిర్దేశములకు విరుద్ధముగా కర్మ ననరించువాడును భౌతికాసక్తుడును మొండివాడును వంచకుడును ఇతరులను అవమానించుటయందు నేర్పరియును సోమరియును సదా చింతింతుడును వృధా కాలవ్యయమును చేయువాడును సదా తమోగుణమునందున్న కర్తయని చెప్పబడును. బుద్ధేర్ భేదం ధృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు ప్రోచ్య మానవశేషేణ పృథక్వేన ధనంజయ. ఓ ధనంజయ, భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములను అనుసరించి ఉన్న వివిధములైన బుద్ధి మరియు దృఢ నిశ్చయములను వివరముగా నా నుండి ఆలకింపుము. ప్రవృత్తించ నివృత్తి
చేయదగినదో ఏది చేయరానిదో, దేనికి భయపడవలెనో దేనికి భయము నొందరాదో, ఏది బంధమును కలిగించునో ఏది ముక్తిదాయకమో తెలుసుకొనగలిగిన అట్టి బుద్ధి సత్వగుణ ప్రధానమైనది. ధన్యవాదములు. భారత్ మాతాకి జై.